వరదల వల్ల లక్షలాది మంది జీవితాలు అగమైనాయి. మనందరికీ కూడా ఇది బాధాకరంగా ఉన్నది. ఇటువంటి అప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ కలిసి, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ కలిసి దీనికి పనిచేసే అవసరం ఉంది. దీని కారణాలు ఏంది, దీని ఈ సమస్యలకు పరిష్కారం ఏందని ఆలోచించే అవసరం ఉన్నది. కానీ ఇప్పుడు కారణాల కంటే ముఖ్యము దీని పరిష్కారం ఏంది. మనందరికీ తెలుసు, ఎంతోమంది ఇండ్లకి నీళ్ళు వచ్చినాయి, స్కూళ్ళు బడులు బంద్ అయినాయి. ఇవి టెంపరీ అనుకోవచ్చు, మళ్ళీ ఓ వారం తర్వాత నీళ్ళు తక్కువైతే మళ్ళా. కానీ పర్మనెంట్ ఏమైందంటే పంట నష్టం అయిపోయింది, అది మళ్ళా పంట రాదు. ఆ ఆమ్దాని పోయింది. దీనికి ఏంది, దీని పరిష్కారం ఏంది? దీంట్లో స్టేట్ గవర్నమెంట్ బాధ్యత ఎందుంది, సెంట్రల్ గవర్నమెంట్ బాధ్యత ఎందుంది? అదే కాక కొంతమంది ఇండ్లు కూలిపోయినాయి, ఆ కూలిపోయిన ఇండ్లు కట్టిస్తారా? ఇటువంటి అప్పుడు మనము ఒక బాధ్యతతోటి పనిచేసే అవసరం ఉంది, ఓ బాధ్యతతోటి మాట్లాడే అవసరం ఉన్నది. చాలా సంతోషము, మన కేంద్ర సెంట్రల్ గవర్నమెంట్ ఆర్మ్డ్ ఫోర్సెస్ను పంపి, మన ఎయిర్ ఫోర్స్ హెలికాప్టర్ను రెస్క్యూ టీం పంపింది, అది చాలా సంతోషము. చాలా సంతోషము గవర్నర్ గారు కూడా అక్కడ పోయినరు. దాని తర్వాత అది చూసి మన ముఖ్యమంత్రి కూడా అక్కడ పోయినరు, చాలా సంతోషం. కేసీఆర్ గారు అక్కడ పోయినరు, చాలా రోజుల తర్వాత తన ఆ ప్రాంతంలో తిరుగుతున్నారు, చాలా సంతోషము. కానీ దీని పరిష్కారం ఏంది? 1,000 కోట్లతోటి అది కాకుండా మళ్ళీ ఒక డ్యామ్ కట్టిస్తా అన్నారు. 10,000 కోట్లో ఎన్నో వేల కోట్లతోటి వాళ్ళకి ఇండ్లు కట్టిస్తా అన్నారు. నిజమే, కట్టిస్తే మంచిగా ఉంటుంది. ఎందుకంటే నేను అనుకుంటా ఇప్పుడైనా తను వాగ్దానాలు ఇస్తే మాట నిలబెడతాడు అని అనుకుంటున్నాము. ఎందుకంటే ఇంతకుముందు ఇచ్చిన మాటలకు విలువ లేకుండా పోయింది, ప్రజల నమ్మకం లేకుండా పోయింది. కానీ ఈ కష్ట పరిస్థితిలో తను నేను అనుకుంటా ఇచ్చిన మాట పెట్టుకుంటాడేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇంతకుముందు భద్రాచలంలో కూడా 100 కోట్లు ఇస్తా అన్నారు, ఇప్పుడు దానికి ఇంకో 0 యాడ్ చేసి ఇప్పుడు 1,000 కోట్లు ఇస్తా అన్నారు. వరంగల్ల అప్పుడు వరదలతోటి వరంగల్ ఎన్నో కాలనీలు మునిగిపోతే వాళ్ళకు పరిహారం ఇస్తా అన్నారు, అది కాలేదు. మొన్న జిహెచ్ఎంసి ఎలక్షన్స్లో ప్రతి ఒక్కరికి 10,000 రూపాయలు ఇస్తా అన్నాను, అది కాలేదు. సరే, అవన్నీ మర్చిపోదాము, మనం ఇప్పుడు కలిసి పనిచేస్తాము. మీరు ఇప్పుడు రైతులకు పంట నష్టం ఇస్తుండ్రా, ఎందుకు ఇస్తలేరు? అదే కాక మన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన ఇక్కడ ఇంప్లిమెంట్ ఎందుకు చేస్తలేరు, అందులో ఎందుకు డ్రాప్ అవుట్ అయినరు, వీటన్నిటి ప్రశ్న చెప్పే అవసరం ఉంది. ఇప్పటి వరకు లాస్ట్ 2 ఏళ్ళలో ఎంతవరకు పంట నష్టం ఇచ్చిండ్రు? 2 ఏళ్ళు నిలిచిపెట్టండి, మన తెలంగాణ వచ్చినాక 2014 నుంచి ఇప్పటి వరకు ఎంత పంట నష్టం ఇచ్చిండ్రు? ఎన్నోసార్లు అయినాయి, మొదటిసారి కాలేదు. దాని మీద ఒక వైట్ పేపర్ రిలీజ్ చేస్తే అది మంచిగా ఉంటుంది. ఎందుకంటే తప్పులు అందరు చేస్తారు, మీరు కూడా కొన్ని చేస్తుండొచ్చు. తప్పులు ఒప్పుకొని దాన్ని సరిదిద్దుకున్న వాళ్ళే ఒక గొప్పవారు అవుతారు. అది సీఎం కేసీఆర్ కేసీ రావు గారికి తెలుసు, కానీ దాన్ని మర్చిపోతున్నట్టున్నది. అందుకే మళ్ళీసారి నేను గుర్తు చేస్తున్నా, తను కారణాల మీద ఫోకస్ చేస్తుండే, ఇప్పుడన్న కారణాలు కాదు పరిష్కారం మీద ఫోకస్ చేయాలి. డ్యాంలు కట్టిస్తా అన్నాడు, ఇవన్నీ కూడా పంట నష్టం అన్నారు, ఫసల్ బీమా యోజన ఏమైంది, ఇవన్నీ కూడా. కానీ కారణం ఇప్పుడు కొత్తగా ఏమంటే, ఎవరికి తట్టని, ఎవరికి ఆలోచన రాలేదు, ఎవరికి అవగాహన లేని విషయం ఒకటి కొత్త చెప్తే, మొత్తము తెలంగాణ కాదు భారతదేశమే తెలంగాణ దిక్కు చూస్తున్నది. ఏంటంటే ఈ కారణం అంటే క్లౌడ్ బర్స్ట్. అది క్లౌడ్ బర్స్ట్ ఎట్లయిందంటే, విదేశ లేకుంటే విదేశీయ శత్రువులు వచ్చి ఏరోప్లేన్లనో రాకెట్లనో మిసైల్లనో వచ్చి ఇక్కడ చేస్తున్నట్టే చాలా పెద్ద విషయం. నిజంగానే అది ఉంటే మీరు దాని మీద ఇన్ఫర్మేషన్ ఇస్తే మంచిగా. ఎందుకంటే విదేశాలు అది దేశానికి వచ్చేస్తుందంటే దానికి ఎన్నో ఎన్ఐఏ ఉన్నది, ఆర్ఏడబ్ల్యూ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉన్నది, ఆర్మీ ఇంటెలిజెన్స్ ఉంది, వీళ్ళందరూ కూడా తెలిసే అవసరం ఉన్నది. దాని మీద ఇంకా కొంచెము వివరంగా మాట్లాడితే నిజంగానే అందరికీ స్పష్టంగా ఒక క్లారి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఏమైందంటే, మీరు కొంచెం చెప్పి ఒప్పుకునే వరకు అందరూ
నవ్వుతున్నారు, తెలంగాణను చూసి నవ్వుతున్నారు, తెలంగాణ సీఎంను చూసి నవ్వుతున్నారు. మా కోరిక ఏంటంటే ఎవ్వరు కూడా తెలంగాణను లేకుంటే తెలంగాణ సీఎంను చూసి నవ్వొద్దు అని మా అందరి కోరిక. ఇది అందరికి కూడా అంతే, ఎందుకంటే మీరు ఇప్పుడైతే మా సీఎం మీరు, మిమ్మల్ని చూసి నవ్వుతే మేము కూడా అవమానం అవుతాము. అయితే దీని గురించి నేను ఒక పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చినాను. అంటే క్లౌడ్ బస్ట్ అంటే ఏంది, క్లౌడ్ బస్ట్ వల్ల ఏమవుతుంది, ఏం కాదు, ఎక్కడ క్లౌడ్ బస్ట్ కాగలుగుతుంది, క్లౌడ్ బస్ట్ ఎట్లయితుంది, ఎవరు మనుషులు చేయగలుగుతారా, అది న్యాచురలీ అవుతుందా, ఇది ఒక ప్రెజెంటేషన్ ఉంటుంది. అయితే మీరు అటు కెమెరాలు పెట్టుకుంటే నేను అటు పోయి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మంచిది, క్లౌడ్ బర్స్ట్ అనేది ఇంకా క్లౌడ్ సీడింగ్ అనేది రెండు వేరే వేరే ఫినామినన్స్. ఇది న్యాచురల్ ఫినామినన్, ఇదేమో మనుషులు చేస్తారు, సైంటిస్టులు, ఏరోప్లేన్లు, రాకెట్లు, మిసైల్ ద్వారా ఇది కాగలుగుతుంది. నెక్స్ట్, అయితే క్లౌడ్ బర్స్ట్ అనేది ఎక్కడంటే అక్కడ కాదు, కొన్ని జాగాలనే కొన్ని పరిస్థితులనే అవుతుంది. క్లౌడ్ బర్స్ట్ ఎక్కడంటే అక్కడ సాధ్యం కాదు, అది లోకలైజ్డ్ ఏరియా అంటే మొత్తం రాష్ట్రంలో క్లౌడ్ బస్ట్ కాదు, మొత్తం జిల్లాలో కూడా కాదు. అంటే ఈ 1000 ఎకరాల మీద అయితే లేకుంటే 2-4 స్క్వేర్ కిలోమీటర్ల మీద అయితే క్లౌడ్ బస్ట్ మొత్తం ఇక్కడ కాదు. నెక్స్ట్, అండ్ క్లౌడ్ బస్ట్ అంటే ఏంది, అంటే లైట్ రెయిన్ అంటేనేమో 2.5 మిల్లీమీటర్స్ కంటే తక్కువ ఉంటారు లైట్ రెయిన్, మాడరేట్ రెయిన్ అంటే హెవీ రెయిన్ అంటే వర్షం బాగా పడుతుంది, విపరీతమైన వర్షం అంటే 50 మిల్లీమీటర్ల నుంచి 100 మిల్లీమీటర్లు పర్ అవర్. క్లౌడ్ బస్ట్ అంటే 100 మిల్లీమీటర్ పర్ అవర్ కంటే ఎక్కువ ఉంటే క్లౌడ్ బస్ట్. ఇంకోటి క్లౌడ్ బస్ట్ ఓసారి అయితే అది 1-2 గంటలనే అయిపోతుంది, అది దినం మొత్తం పడదు సాధారణంగా. నెక్స్ట్, అయితే ఇది మాన్సూన్ సీజన్ అంటారు, వానకాలం. వానకాలం నుంచి సౌత్ వెస్ట్ గాలి ఇట్లుంటుంది, ఆ గాలిలు కింది భాగంలో ఉంటాయి, భూమికి ఎత్తుండయి. వానకాలంలో ఉన్నాయి మేఘాలు, మేఘాలు కూడా ఎన్నో రకాలైన మేఘాలు ఉంటాయి. వానకాలం మేఘాలు కిందికి ఉంటాయి అండ్ దాంట్లో తేమ ఎక్కువ ఉంటుంది. అయితే అటు దిక్కు నుంచి గాలి ఆ అటు దిక్కు నుంచి ఇటు ఉన్నందుకు మేఘాలు కూడా అక్కడి నుంచి ఇటు పోతుంటుంది. కానీ ఎన్నోసార్లు మేఘాలల నీళ్లున్నా తేమున్నా అది వర్షంగా ప్రెసిపిటేట్ అయ్యి కింద పడదు, అది అయితందుకు ఏదో కారణం ఉండాలి. కొన్ని కొన్నిసార్లు మెరుపో, ఉరుముడో, లేకుంటే పొల్యూషన్ వల్లనో, ఎందుకంటే తేమ ప్రెసిపిటేట్ అయ్యేంతందుకు అంటే తేమ పోయి ఒక వానసుక్క అయితందుకు తేమ పార్టికల్స్ అన్నీ ఒక దగ్గరకు వచ్చి వానసుక్క అయ్యి అది గ్రావిటీ ద్వారా కిందకి పడితేనే అది వానైతుంది. కేవలం అక్కడ మీద మేఘాలు ఉన్న వల్ల మానబడదు, మనం ఎన్నోసార్లు చూస్తాం మేఘాలు మీద ఉంటాయి వాన ఇంకెక్కడో పడుతుంది, మన దగ్గర పడదు, అయితే అది వాన పడుతుంది. ఇప్పుడు అది సాధారణ వాన. ఇప్పుడు క్లౌడ్ బస్ట్ అంటే ఏంటి చూద్దాం. అంటే ఇప్పుడు ఒక పెద్ద గుట్టు ఉందనుకోండి, గాలి ఇట్లుందనుకోండి, అయితే ఏమైతే అయితే మేఘాలు వస్తాయి. అప్పుడు మేఘాలు ఏమైతే ఇట్లా సక్కు వచ్చి ఇట్లా వెళ్ళిపోవు, గుట్టు అడ్డం ఉంది కనుక ఇట్లా మీదికి పోతాయి. ఇప్పుడు గిట్ట ప్రెసిపిటేషన్ అయితే అది క్లౌడ్ బస్ట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ విపరీతమైన వాన, ఎందుకంటే ఇప్పుడు ఒక్క మేఘం వాననే ఇక్కడ పడుతుంది లైట్గా, ఇక్కడ ఒకదాని మీద ఒకటి 10 మేఘాలు ఉన్నాయి, 10 మేఘాల వాన ఒకటే దగ్గర పడితే అది క్లౌడ్ బస్ట్ అంటారు. అంటే ఇది క్లౌడ్ బస్ట్ డ్యూ టు ఈ కారణం ఏంది, క్లౌడ్ బస్ట్కు ఈ గుట్టల వల్ల ఆగి ఒకదాని మీద ఒకటి పైలపైనే చక్కగా మీదిపోయినాయి, ఇది గుట్టల వల్ల టోపాలజీ వల్ల క్లౌడ్ బస్ట్. ఇంకో కారణం కూడా క్లౌడ్ బస్ట్కున్నది, అది చూద్దాం అది ఎట్లయితుందో. ఇప్పుడు వానకాలం గాలి అక్కడి నుంచి ఇటు ఉన్నది, కానీ ఇక్కడ ఏదో కారణం వల్ల వేడిగాలి మీదికి పోతుంటే ఇట్లా గాలి ఉన్నది ఇట్లా మీదికున్నది. అప్పుడు మేఘాలు వస్తే ఏమైతే మేఘాలు ఇట్లా వచ్చి ఒకదాని మీద ఇట్లా మీదికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు కూడా వాన పడితే అప్పుడు కూడా క్లౌడ్ బస్ట్ అవుతుంది.
అంటే ఇది 10 మేఘాల వాన ఒకటే దగ్గర పడ్డది, అది క్లౌడ్ బర్స్ట్. దీన్ని ఏమంటారంటే క్లౌడ్ బర్స్ డ్యూ టు ఓరోగ్రాఫిక్ లిఫ్ట్. అండ్ ఇది కేవలము ఓ 5-10 కిలోమీటర్లే ఉంటుంది, మొత్తం రాష్ట్రంలో పట్టదు, మొత్తం గోదావరి బేస్లో క్లౌడ్ బర్స్ కాగలగదు. అండ్ ఇది న్యాచురల్ కారణాల వల్ల. ఇప్పుడు కొన్నిసార్లు ఇట్లున్నా వెనుకకోండి, కొన్నిసార్లు ఇట్లున్నా కూడా ఇది ప్రెసిపిటేషన్ కాకుంటే క్లౌడ్ బస్ కాదు. ప్రెసిపిటేషన్ అయితే ఒక ట్రిగర్ ఉండాలి, అంటే పాలల్లా తోడేస్తేనే పెరిగైతాయి కదా, దీనికి ఏదో కారణం. పొల్యూషన్ వల్ల పడుతుంది కొన్నిసార్లు, లైట్నింగ్ వల్ల పడుతుంది, ఎన్నో కారణాలు ఉంటాయి. కానీ దీని కొరకు క్లౌడ్ బస్ట్ అయితేందుకు ఇది చూడండి, ఇప్పుడు గాలి కింద గాలి ఉన్నది, మీద కూడా గాలి ఉన్నది ఇటు. ఇప్పుడు ఇక్కడ ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ వల్ల క్లౌడ్స్ ఇట్లా మీదికి పోతున్నాయి కదా, ఇక్కడ మీదికి పంపి మరి మీదికి పోయి మళ్ళీ చక్కనే పోతాయి. ఇటువంటి కారణాల వల్ల ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ఉన్నా కూడా క్లౌడ్ బస్ట్ కాదు. ఇంకోటి చూద్దాం, ఇదేదో గరం ఉన్నది ఇంకా ఒక్కసారి, ఇదేదో ఎడారో ఏదో గరం ఉన్నది, ఆ గరం వల్ల ఈ గరం గాలి మీదికి పోతున్నది. నెక్స్ట్, ఇది ఇంకో టైప్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ లిఫ్ట్. ఇది చాన్ ఏరియా, అది మొత్తం ఎడారి గరం అయింది. అందుకే ఇక్కడ అక్కడనేమో నదిలో ఏముందో, సముద్రం ఉందో లేకుంటే అడవులు ఉన్నాయో అది చల్లగా ఉన్నది, ఇక్కడనేమో ఎడార్లు గరమైంది, మీదికి లేపుతున్నది. కానీ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మీదికి లేపుతుంది. అప్పుడు కూడా ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ఉంది, కానీ క్లౌడ్స్ ఇచ్చట్టు ఇట్లా పోతాయి. ఇప్పుడు వానబడ్డా కూడా ఓరోగ్రాఫిక్ లిఫ్ట్ ఉన్నా కూడా క్లౌడ్ బర్స్ట్ కాదు. అంటే ఒకటే దగ్గర 10 మేఘాలు ఒకదాని మీద ఒకటి పోవాలి, ఆ 10 మేఘాల వాన ఒకటే దగ్గర పడాలి.